హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మంజులారెడ్డిస్ వరల్డ్ ఈరోజు పులిహోర కలిపేది ఎట్లా చూద్దామండి మనకందరికీ పులిహోర కలపడం బాగా ఇష్టం కదా కిడి ఓకే ఫస్ట్ ఇట్లా అన్నం కొంచెం పొలు పొలుగా వండుకోవాలి అన్నంలో కొంచెం ఆయిల్ వేసి వండుకుంటే ఏంటంటే ఇట్లా చిప్కాయించదు అన్నట్టు అంత దగ్గర దగ్గరికి రాదు ముందుగా ముందుగానే ఇట్లా పులిహోర పులుసు రెడీ చేసి పెట్టుకున్నాము ఈ పులిహోర పులుసు ఎట్లా చేయాలన్న మన తర్వాత ఎపిసోడ్లో చూద్దాం కానీ ఇప్పుడైతే పులిహోర ఎట్లా కలపాలో చూద్దాం ఇట్లా ఉప్పు కొంచెం సరిపోతుందో సరిపోదా అని యాడ్ చేసుకున్నాం అన్నట్టు మంచిగా అంతా ఈ పులిహోర పులిసేలు కలిపి తర్వాత పోపేసుకోవాలి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి మేము పూజ కోసం అని ఈ పులిహోర చేస్తున్నామండి మీరు పూజల కోసం పులిహోరలు చేస్తారా లేదా ఇగో ఇట్లా పోపు మంచి క్యాష్యూస్ పల్లీలు మిరపకాయలు మిరపకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి పోపేసి చేసి కలిపి పెట్టేసినాం అన్నట్టు మీరు ఈ వీడియో ఏ ప్లేస్ నుంచి ఏ ఊరు నుంచి ఏ ప్రదేశం నుంచి ఎన్ని గంటలకు చూస్తున్నారో మీరు చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి